తెలంగాణలో బీజేపీ రోజు రోజుకు బలంగా మారుతుంది. టిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తిగా ఉన్న నేతలు క్యూ కట్టి మరీ కమలం గూటికి చేరుతున్నారు. ఇప్పటికే మర్రి శశిధర్ రెడ్డి బీజేపీలో చేరేందుకు ముహూర్తం ఖరారు చేసుకోగా త్వరలోనే మరో కీలక నేత కూడా మర్రి బాటలోని కాషాయ తీర్థం పుచ్చుకున్నారనే టాక్ అయితే నడుస్తుంది. ఇప్పటికే కాంగ్రెస్ అసంతృప్తులు, రేవంత్ వ్యతిరేకులు బీజేపీ నేతలతో టచ్ లో ఉన్నారు అనే వార్తలు కూడా చక్కర్లు కొడుతున్నాయి. అయితే నిజంగానే త్వరలో తెలంగాణ కాంగ్రెస్ ఖాళీ కానుందా? ఆపరేషన్ ఆకర్ష్ తో బీజేపీ బలమైన శక్తిగా మారనుందా? వాచ్ ది స్టోరీ. తెలంగాణలో ఎన్నికలకు ఏడాది సమయం మాత్రమే ఉండడంతో ఆపరేషన్ ఆకర్ష్ను వేగవంతం చేసింది భారతీయ జనతా పార్టీ. ఇప్పటికే ఇతర పార్టీలకు చెందిన ముఖ్య నేతలను చేర్చుకునే క్రమంలో బలోపేతమవుతోంది. ఎన్నికల సమయం నాటికి అన్ని స్థానాల్లో బలమైన అభ్యర్థులను బరిలో దించడమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. ఇందులో భాగంగానే కాంగ్రెస్ నేతలను బీజేపీ టార్గెట్ చేసినట్టుగా తెలుస్తోంది. కాంగ్రెస్లో అసంతృప్తిగా ఉన్న నేతలతో పాటు రేవంత్ రెడ్డి వ్యతిరేక వర్గాన్ని బీజేపీలోకి తీసుకొచ్చే కార్యక్రమాన్ని వేగవంతం చేసింది. ఈ బాధ్యతను బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తీసుకున్నారు. మరి శశిధర్ రెడ్డిని బీజేపీలోకి తీసుకురావడంలో కూడా డీకే అరుణ కీలక పాత్ర పోషించారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న డీకే అరుణ కాంగ్రెస్ నేతలతో తనకున్న సత్సంబంధాలతో కాంగ్రెస్ నేతలను బీజేపీలోకి తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. కాంగ్రెస్లో ఉన్న అసంతృప్తులతో పాటు రేవంత్ రెడ్డి వ్యతిరేక వర్గంలో బలమైన నేతలను బీజేపీలోకి లాక్కోవాలని కమలం పార్టీ నిర్ణయించుకుంది. మరి శశిధర్ రెడ్డి అనంతరం మరో కీలక నేత కూడా డీకే అరుణ ఆధ్వర్యంలో బీజేపీలోకి రానున్నట్టుగా తాక్ నడుస్తోంది. ఇప్పటికే చాలామంది కాంగ్రెస్ నేతలు బీజేపీ లీడర్స్తో టచ్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. సరైన సమయం చూసి వీళ్లంతా కమల తీర్థం పుచ్చుకుంటున్నారనే తాక్ నడుస్తోంది. ఈ మొత్తం కార్యక్రమాన్ని డీకే అరుణ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఏదేమైనా వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావాలనే పట్టుదలతో ఉన్నారు. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నియమితులయ్యాక పార్టీలో చాలా మార్పులొచ్చాయి. ఎన్నో ఏళ్లుగా పార్టీలో ఉన్న సీనియర్లు రేవంత్ రెడ్డి విషయంలో అసంతృప్తిగా ఉన్నారు. వారందరినీ బీజేపీలోకి తీసుకొస్తే దాదాపు ఇక కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఖాళీ అయినట్టే. ఇదే జరిగితే తెలంగాణలో టీఆర్ఎస్ తప్ప బీజేపీకి ఇక పోటీ ఉండదు. ఇప్పుడు ఇదే ఫార్ములాతో బీజేపీ ముందుకెళ్తున్నట్టుగా తెలుస్తోంది. ఇందులో భాగంగానే డీకే అరుణను పార్టీ హైకమాండ్ రంగంలోకి దింపింది. ఆపరేషన్ ఆకర్ష్ను వేగవంతం చేసి తన మార్కును నిరూపించుకునేందుకు డీకే అరుణ కూడా అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే అసంతృప్త నేతలతో మంతనాలు మరింత ముమ్మరం చేశారు. రేవంత్ రెడ్డి వ్యతిరేకులతో పాటు తనకు సన్నిహితంగా ఉన్నవారిని డీకే అరుణ టార్గెట్ చేశారంట. పార్టీ మారే వరకు విషయం మూడో కంటికి తెలియకుండా పక్కాగా ప్లాన్ చేస్తున్నారంట. ఇందుకోసం ఆమె ప్రత్యేక టీంను కూడా ఏర్పాటు చేసుకుని యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకున్నారంట. ఈ ప్లాన్ గనుక పక్కాగా అమలు చేయగలిగితే తెలంగాణలో ఇక కాంగ్రెస్ కథ ముగిసినట్టే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అయితే బీజేపీ జాతకం ఎలా ఉండబోతుందో చూడాలి మరి.